అదిగో అమ్మా నాన్న అక్కడ ఉన్నారు అమ్మా అమ్మా ఏంటమ్మా అన్నం తెచ్చనే ఆ పాకలో పెట్టమ్మా వస్తున్నాం పద అమ్మా జానకి నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తా గానీ ఇంట్లో సరుకులు పట్టుకెళ్ళు ఇంతసేపు ఇంకా రాలేదేంటి వీడు ఏమ్మా వంట అయిందా నిన్నేనే వంట అయిందా తమ్ముడు టైలర్ కొట్టుకెళ్ళి ఇంకా రాలేదు వంట అయిందా వంట అయిందా అంట తమ్ముడు వంటి మీద సొక్కా చూస్తే గానీ దీనికి నిద్రపట్టు అంతా నీ పోలికే నీ పోలికి రాలేదు ఏమిట్రా ఇంతసేపు నేనెంత కంగారు పడ్డానో తెలుసా లోపల పద సరిగ్గా కుట్టాడో లేదో ఒకసారి వేసి చూద్దాం నీ జాకెట్ చెరుగు అందరూ చూస్తున్నారక్క అందుకే నా చొక్కాకు బదులు నీకు జాకెట్ కుట్టించుకొచ్చానక్క అభీష్ట సిద్ధిరస్తు ఏమండి రాఘవరావు గారు మీ ఆశిత కదా ఏమన్నా తెలిందే ఈ రోజే కోర్టులో తీర్పు అమ్మవారికి మొక్కుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో వచ్చాను జయమస్తు జయమస్తు దిగ్విజయమస్తు శుభమస్తు సిరులెన్నో మా ఇంట కురవాలి విజయాలు మా వెంట నడవాలి తల్లి ఏంటి పంతులు గారు నువ్వు అనేది అవునమ్మా నిన్న గుళ్ళో పక్కూరు జమీందారు రాఘవరావు గారు మీ అమ్మాయిని చూసిన వేళా విశేషం ఏమిటో గాని ఎన్నో ఏళ్లగా కోర్టులో పరిష్కారం గాని ఆశ్చిత కాదా తీర్పు ఆయన పక్షాన వచ్చిందట ఇకంతే ఇన్నేళ్లుగా పెళ్లి దొట్టున వారు కాస్త చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని గట్టి నిర్ణయం తీసుకున్నారు ఆ శుభవార్త చెప్పమనే నన్ను మీ దగ్గరికి పంపించారు అమ్మా ఇదిగో పెళ్లి కూతురు కూడా మరొకలోనే వచ్చేసింది అమ్మా జానకి నీకు మహారాజు లాంటి మొగుడు రాబోతున్నాడమ్మా ఏమిటే ఇదంతా నీ చాదష్టం కాకపోతే పిల్లని అంత పెద్ద ఇంటికి పంపిస్తూ ఎంత పెద్ద ఇంటికి పంపిస్తున్నా ఆడపిల్లని ఒట్టి చేత్తో అత్తారింటికి పంపటానికి కన్న కడుపు ఒప్పుకోవటం లేదయ్యా అందుకే ఇట్లా తాపత్రయ పడుతున్నా సర్లే సర్లే కానీ త్వరగా కానీ అవతల వర్జం వస్తుంది నీ కన్నుటికి తొందరైనయ్యా నువ్వు వెళ్ళి బయట పనులు చూసుకో ఏమండి ఏమిటి జానకి మీ తాతకు మా అమ్మ నాన్నకి సారగా ఈ ఊరే రాసి ఇవ్వాలనుంది కానీ ఏమి ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది వాటన్నిటికంటే విలువైనది నాకిష్టమైంది ఒకటి ఉంది మీరు ఒప్పుకుంటే నాతో తెచ్చుకుంటాను నీకు అంత ఇష్టమైంది నేనెందుకు కాదంటాను అలాగే తెచ్చుకో నాకు ఇష్టమైందని చెప్పానే వీడే నా తమ్ముడు వీడా రాజు ఈ రోజు నుంచి ఆయన నాకే కాదు నీకు కూడా దేవుడే ఆయన ఏం చెప్పినా సరే అనాలి ఏరా మాతో వస్తావా ఓ బావ చెప్తే సరే అక్క బావా బావా అక్క బావా రేయ్ ఇంతకీ నువ్వెక్కడరా
ఇదిగో ఇక్కడ. ఏమిట్రా అడవడ చేసేస్తున్నావు? చెప్తా, ముందు మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకురా? అబ్బా మూసుకోమలనా? అదిగో బావా. ఇప్పుడు తెరవండి కళ్ళు. ఏమిట్రా ఇది? కొత్త బండి బావా, మీకోసం ప్రత్యేకంగా తయారు చేయించాను. వీడి పేరు భీముడు. రే భీముడు, అక్కా బావకు నమస్కారం చెయ్యి. అక్క, అక్కడ గుళ్ళో అందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు. మీరెళ్ళి తొలిపూజ చేస్తే గానీ ఉత్సవాలు మొదలవ్వవు. పదండి బయలుదేరండి. కానివ్వండి, ఆ అమ్మాయి కూడా ఉంటే బాగుండేది కదండి. ఇంకెన్నాళ్ళు? రేపు పరిశ్రమగానే వచ్చేస్తుందిగా. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ ఎంతసేపు ఉండరా? కొత్త బులపాటం ఆ తొందర అలా ఉంటుంది లేకు. జాగ్రత్తగా పోనీరా. సర్లే. తప్పండి 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 తప్పుకోండి. మా అక్క బావ వస్తున్నారు, రండి బావా. రాక. నమస్తే. ఏం సుబ్బయ్య, బాగున్నావా? బాగున్నానండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. ఏ రావయ్య, పసుపు మంచి రేటు వచ్చిందటగా. అవునండి. సంతోషం. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం రాఘవరావు గారు. ఏం చదువుకురావు? మీ అబ్బాయిని కాలేజీలో చేర్పించారా? మీదయ్యా? నాదే ఉందయ్యా. నమస్కారం. నమస్తే. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం అమ్మా. జానకి పూజ కాని రాజు. రాజు ఏంటి బావా? గీత వస్తుందిరా? ఏమిటి అలా ఉండిపోయావు? గీత వస్తుంది బావా. దానికని తర్వాత? అయ్యో అయ్యయ్యో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఈ విషయం పదివరకైనా చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది. ఈ తైతక తర్వాత టైం అవుతుంది, ముందు బండి తీసుకెళ్ళాలి. త్వరగా పద పద. బావా చెప్తే సరే. జానకి జానకి జానకి. ఏమిటండి? నీ ముద్దులు కూతురు గీత వస్తుంది. గీత దానికి తర్వాత. లక్ష్మమ్మ, వెంకయ్య, గీత వస్తుంది. మానకుండా వచ్చింది. దిగండి బాబు, దిగండి. మా అక్క కూతురు ఎక్కడ? మా అక్క కూతురు ఎక్కడయ్యా? ఎవరయ్యా మీ అక్క కూతురు? మా అక్క కూతురు తెలీదా? నీకెవరయ్యా ఉద్యోగం ఇచ్చింది? ఏమిటి అవతారం? లక్షణంగా లంగా ఉన్న వేసుకోకుండా. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ మావయ్య. ఏం ఫ్యాషన్? నా బొంద ఫ్యాషన్. రాఘవరావు గారి కూతురు ఇలాగనే రావడం? సరే సర్లే, అక్క బావ నీకోసం ఎదురు చూస్తున్నారు పద. నా మంచి మావయ్య, మామిడి పండులాగా మిసిమిసలాడిపోతున్నావు. ఇంకా నయం కొరుకు తింటాను లేదు. బావ చెప్తే నేను సరే, నేను చెప్తే భీముడు సరే. సర్లే. మావయ్యా. ఏంటి? ఎక్కించవా? ఎక్కించేది? ఎక్కు. ఎక్కించాలట, ఎక్కించాలి. అక్క బావా, గీత వచ్చింది. ఎంతసేపు అక్క? తొందరగా వస్తున్నానరా అమ్మా. పరీక్షలు బాగా రాశావమ్మా? ఓ బ్రహ్మాండంగా రాశాను. నువ్వు కాదురా. బాగా రాశానన్నా, ఫస్ట్ క్లాస్ వస్తుంది. మంచిది. ఇదిగో లోపల రామా. ఆగాగు, ఒక్క నిమిషం. ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, వీధిలో దిష్టి, నా దిష్టి, భీముడు దిష్టి. ఉమ్ము, నా మొహం మీద కాదు, ఇక్కడ. వెనక్కి చూడకుండా చిన్నగా లోపలికి వెళ్ళు. ఏమిట్రా ఇదంతా? నీకు తెలీదు బావా, ఊళ్ళో ఎంతమంది కళ్ళు పడ్డాయో. అక్క లోపలికి తీసుకెళ్ళు. రామా.
అక్కడ ఏదో గొడవ జరుగుతుంటుంది. బావ నేను వెళ్ళి చూసొస్తాను. వాదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. బావ చెప్తే సరే. ఆగండి ఆగండి. గండాలి బాబు. ఏం జరిగిందమ్మా? చూడండి బాబు, మేము ఎంతో కట్టుబడి మా ఊళ్ళో సారా అంగడి లేకుండా చేస్తే ఈ దొంగ సచ్చిన వాళ్ళు మా మొగుళ్ళ చేత బలవంతంగా దొంగ సారా కాపిస్తున్నారు బాబు. అవును బాబు, ఈ రోజు ఈళ్లే దగ్గరుండి దొంగ సారా కాపిస్తున్నారు. రేపు కేసు లేకపోతే ఈళ్లే మళ్ళీ జైల్లో పెట్టిస్తారు. చెప్పండి ఏమిటే వెంకటస్వామి, మీరే దగ్గరుండి సారా కాయిస్తున్నారా? ఏం పని అయ్యేది? నువ్వెవరు అడగటానికి? అంతే కదా, వెళ్ళి నీ పని చూసుకో. ఇన్స్పెక్టర్ సచ్చలే బావయ్యా. ముందు చూసి ప్రవర్తించు. నా బావ మీద చెయ్యేస్తావా నిన్ను? కాదు అన్న, అన్న జాగ్రత్త. అక్క అక్క, ఆకలి దంచేస్తుంది అన్న పెట్టు. వాడు బావ చక్క పట్టుకుంటాడా? పట్టుకుంటే కొడతావేంట్రా? కొడతానా నరుకుతానా? చూడక్క, బావతో పెట్టుకుంటే ఆ ఇన్స్పెక్టర్నే కాదు దేవుణ్ణైనా సరే లెక్క చేయను. చాలేరా, ఈ మధ్య నీకు దూకుడు ఎక్కువైంది. రాజు రాజు, నిన్ను ఇన్స్పెక్టర్ గారు అర్జెంట్ గా స్టేషన్ కి తీసుకురామన్నారయ్యా. స్టేషన్ కా? ఏంట్రా ఇదంతా? ఏం లేదక్క. ఏం లేకపోవడం ఏంట్రా? ఏమండి ఏమండి? నువ్వు కాసేపు కూర్చోవయ్యా, నేను భోజనం వస్తాను. ఏమండి ఏమండి ఏమండి, ఆ పోలీసు వాడు ఎవడో వచ్చి మా తమ్ముడు స్టేషన్ రమ్మంటున్నాడు. రెహవ పని చేసిన పోలీస్ స్టేషన్ కాక విందు భోజనం తీసుకెళ్తారా? పిచ్చిదన, భయం ఎందుకే? వాడు ఈ రాఘవరావు బావమరిది. నా మీద చెయ్యి వేసినందుకే పోలీస్ ఇన్స్పెక్టర్ని సాగుబాదాడే. వాడిని స్టేషన్ లో పెడితే నేను ఊరుకుంటానా? భయపడకు, నేను తీసుకొస్తాగా. బయట తీసుకురండి. ఎరా, ఒక పల్లెటూరు బయటగాడివి నా మీద చేస్తావా? ఎంత ధైర్యరా నీకు? చెయ్యి నేను వేశాను కాబట్టే చితక్కొట్టు వదిలేశాను. అదే నువ్వేసుంటే పుచ్చ రేగ్గొట్టుండేవాణ్ణి. ఏం కూసా? రాజు ఆగు. బావ చెప్తే సరే. ఇన్స్పెక్టర్, అతను వదిలిపెట్టండి. ఏంటయ్యా వదిలేది? నువ్వు ఇలా అంటావని తెలిసే నా ఏర్పాట్లతో నేను వచ్చాను. లాయర్ గారు, ఇన్స్పెక్టర్ ఇవిగో బెయిల్ పేపర్స్, అతను వదిలిపెట్టండి. కానిస్టేబుల్ సంతకం పెట్టుకుని అతను వదిలిపెట్టండి. అలాగే సార్. రాజు, ఆ పని ఏదో తొందర కనిచ్చి ఇంటికెళ్ళు, మీ అక్క దిగులు పడి కూర్చుంది. రాజు రావయ్యా, ఇక్కడ సంతకం పెట్టు. ఏమిటయ్యా తలుపుతో పెట్టు. కుదరదయ్యా. పెట్టుమోయ్యా. ఎలా పెట్టను గీత, నేను ఇది కదా. ఓహో, వేలు ముద్ర కడివే. సర్లే పెట్టు. ఇక్కడ కదయ్యా, ఇక్కడ పెట్టు.